వల్ల దేవుని మహిమ కలిగాక. ప్రభు యేసు నామములో మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీరు వాగ్దానం చూస్తూ అనేక మంది షేర్ చేస్తున్నందుకు మీకు మెండుకు నా కృతజ్ఞతలు. మీరు కూడా పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పనిచేస్తున్నారు. రండి, దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 30:11. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ప్రియులారా, అంగలార్పు చాలా దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చాడంట. ఈరోజు ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి చెల్లెమ్మ, భర్తని పోగొట్టుకొని చాలా దుఃఖంలో ఉంటున్నావు, నీవు చాలా వేదంతో ఉన్నావు, బంధువులు నిన్ను ఓదార్చారు, ఓదార్పు రాలేదు, అనేక మంది స్నేహితులు వచ్చి నిన్ను ఓదార్చారు, కానీ ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ అంగలార్పును, ఇదిగో నీ భర్తను పోగొట్టుకుని ఇంకా నాకు జీవితం లేదని చాలా దుఃఖంలోన నీకు దేవుడు అంటాడు. నీ జీవితంలో నీ అంగలార్పుని నాట్యంగా దేవుడు మారుస్తాడంట. నీ పిల్లల ద్వారా ఆ సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇదిగో ప్రియ తండ్రి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి చాలా సంవత్సరాలు హాస్పిటల్ తిరిగి అలసిపోయావు, చాలా దుఃఖంతో ఉన్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆయన గాయపడిన చేతులతో నిన్ను బాగు చేసి నీ దుఃఖాన్ని నీ బాధని నాట్యంగా మార్చబోతున్నాడంట. ప్రియ యవన తమ్ముడా, ఈరోజు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. అనేక సంవత్సరాల నుంచి దేవునిలో ఉంటూ కూడా నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్న బాధపడుతున్నావు, నా దేవుడు నీ దుఃఖాన్ని నీ బాధని నాట్యంగా మార్చిపోతున్నారు. ఈ వాగ్దానం వెంటనే ఎవరివైనా కావచ్చు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, పిల్లల్ని పోగొట్టుకునే దుఃఖంలో ఉన్నావా, పిల్లలు లేదని బాధతో ఉన్నావా, లేదా అనేక మంది ఆర్థికమైన దుఃఖంతో ఉన్నారు, అప్పుల్లో కూరుకుపోయి అప్పులు ఇంకా తీర్చలేనని మరణమే నాకు శాశ్వతం అనుకుంటున్నారా? నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయగలడు. ఉదయకాలన నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించండి. మీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వండి. మీరున్న స్థలాల్లో మోకరించి ప్రార్థించండి. అట్టి కృపా దేవుడు ఇచ్చినాగన ప్రార్థించేద్దాం. తండ్రి నీకు వందనాలు ఇస్తాయా. ఉదయకాలన ప్రభా, ఎంతమంది అప్పులతో బాధపడుతున్నారో, వడ్డీ కట్టలేని స్థితిలో నా ప్రభా దేవా, వారికున్న ఆదాయాన్ని బట్టినైనా అయా అప్పులు తీర్చలేకుండా బాధతో ఉన్నారో, వారికి నీ కనికరం ఉంచండి, వారి అప్పుల నుంచి విడుదల దయచండి. ఉదయకాలన ప్రభా, ఎంతో మందినైనా వారి భర్తనైనా మారలేదని, తాగుడికి బానిసేయడని, అయా అక్రమైన సంబంధం ద్వారా ప్రభా తన యొక్క భర్త జీవితం నాశనం అయిందని బాధపడుతున్న చెల్లెమ్మల్ని ధైర్యపరచండి. ఇదిగో వారి బంధకాల నుంచి విడుదల దయచండి ప్రభా. ప్రతి యవ్వన బిడ్డలనైనా దర్శించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డలనైనా నీ కాపుదలు ఉంచండి. పాప మార్గంలో వెళ్లకుండా వారిని పరిశుద్ధంగా ఉంచాను ప్రభా. ఇదిగో తండ్రి, నేను అక్కడ సమీపిస్తున్న కొలిది పాపం విస్తరించిందయ్యా. ప్రతి క్రైస్తుడు పరిశుద్ధంగా బ్రతికే కృప దయచేవని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.